రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాల లైట్లు వెలగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి చౌరస్తా వరకు వీధి దీపాలు పనిచేయడం లేదంటున్నారు. ఏఈడిఈ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వాహనదారులు. బిల్ కలెక్టర్లు వస్తారు, అందరు వస్తారు, ట్యాక్సీలు టైంకి కావాలి. ఇక్కడ మేము వీధి దూపాల గురించి చూస్తున్నాము. మన ఆర్మీ చౌరస్తా నుంచి మన పోలీస్ అకాడమీ దాకా మనకు బండ్లగూడ హైవే రోడ్ వస్తుంది. మన ఏదంటే వికారాబాద్ హైవే, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలన్నా, మినిస్టర్లు వెళ్ళాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా ఇదే ముఖ్యమైన రహదారి. ఈ రహదారిలో వీధి దూపాలు రావట్లేవు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హోల్డింగ్లకు మాత్రము పెద్దగా లైట్ వేసి పెద్దగా అచ్చేస్తున్నారు. ఇక్కడ పాదాచారులు వెళ్తున్నారు, ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు. ఉదయం పూటనే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ వీధి దీపాలు లేనప్పుడు ఎంత ప్రమాదాలు జరుగుతాయో కొందరు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 22 మంది కార్పొరేటర్లకు కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా ఇదే రూట్లో, ఇదే రహదారిలో మీరు ప్రయాణం చేస్తారు, మీ వాహనాలు కూడా వెళ్తుంటాయి. ఐదర్శకోట ఇక్కడ టిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి తీసుకుంటే బండ్లగూడ చౌరస్తా సిగ్నల్ వరకు వీధి దీపాలు అస్సలు వెలగడం లేదు. మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయినాము. వాహనాలు 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ రాకపోకలు చాలా కష్టంగా మారిపోయింది. ఇక్కడ పాదచారులకు కూడా చాలా కష్టంగా మారిపోయింది. పక్క నుంచి నడుస్తున్నప్పుడు ఏ వెహికల్స్ వస్తున్నా ఏంది అని కనిపించట్లేదు. ఈరోజు శుక్రవారం ఉన్నది, మళ్ళీ రాత్రి అంతా తాగిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఆల్రెడీ ఈ ఏరియాలో ఒకసారి మార్నింగ్ యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ సేమ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ 2-3 టైమ్స్ అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ వీధి దీపాలు ఇంకా పునర్